99లో తాటలు బెట్టలు తీసుకొని పొలం వినబడి పైన చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు ఏది తాటలు బెట్టలు తీసుకొని కరెంటు బిల్లు కట్టలాగా భయపడి వెళ్ళిపోయినాం. రైతు భరోసా చేస్తానన్నాడు, ఏమి చేయలే. మోసం టీడీపీ ప్రభుత్వం అనేది మోసం. పశు కుంకుమం అంటాడు చూడు, మొగులు చచ్చిపోతే పశు కుంకం. వాస్తవంగా ఇలా జగన్ అని ఏం చేస్తుండు? అందరికి రైతులకి అమ్మఒడి అనేది, రైతు భరోసా అనేది అన్నీ చెప్పన్నా. నేను వార్తలు చూస్తా. వాస్తవంగా చంద్రబాబు చేసేది అంత నిన్న చెప్పిండు చూడు, వారంలో దిదెంగాలని. వాడు మగోడైతే అంతకుముందు చెప్పుకుందు 10,000 ఇస్తానని. మా జగన్ అన్న ప్రభుత్వం అయితే 5,000 ఇస్తాం పింఛను. వాస్తవంగా నేను ఒక ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలము, 3,000 ఇచ్చినాం కదా. జగన్ అన్న 5,000 ఇస్తాడు పింఛను. వాడు దమ్ముంటే కాసుకోమ్మను. జగన్ 5,000 కత్తుడు ప్రభుత్వం చెబుతున్నానా, 3,000 ఇచ్చేటప్పుడు నేను ఇస్తాను. ఇవన్నీ చేయటం ఎందుకు? వారంలో దిద్దెంగుతున్నానండు. నిన్న నేనైతే ఒక ఆపరేషన్ చేసుకున్న మనిషిని వారం రోజులు తిరిగిన నర్సాపేట నుంచి ఇడికి వచ్చి పెన్షన్ తీసుకోవాలని. డూపు నా కొడుకు, వాడు ఏ ఇబ్బంది పడక నా పేరు రాసుకో. మరి ఒకసారి ఇప్పుడు నువ్వు అమ్మ డూబ్ అంటున్నావు, ఈసారి జగన్ కంటే ఎక్కువ చేస్తాను అంటున్నాడు కదా. ఏంది నా ఆతలు కట్ చేస్తాడా ముండ వేసుకో చేస్తానన్నాడు జగన్ కంటే ఎక్కువ. వాడు చేసేది 99లో తాటలు పెట్టాలి తెంకొని పొలం మీద పోయినాం. రాజశేఖర రెడ్డి అది కరెంటు బిల్లు దెంగిన తీసేసినప్పుడు ప్రశాంతంగా ఇంటో పండుకొని 24 గంటలు కరెంటు వాడుకున్నాం. మరి జగన్ గెలుస్తున్నట్లయితే 150 సీట్లతోటి ప్రమాణం శేఖర్ శాతం. అది జగన్ గెలవని తొక్కేస్తాడు పవన్ కళ్యాణ్. ఆతులు కూడా కాదు వాడుకోండి, టీనీ లాపలేను వాడేం చేస్తాడు. శత్రు కాదు నేను చెబుతున్నా, నీకు కార్యకర్తలు ఉంటే ఒక ఎర్రగొండ పాలనలో ఉంది, ఒక నర్సాపాలెంలో ఉంది. నీకు టీనీలు దాపులు నువ్వేం ప్రభుత్వం చేస్తావు? ఒక సీటు గెలవలేను మగోడివి. మరి నువ్వు ఆ మాట అంటున్నావు జగన్ నా పిల్లం అని మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్. వాడు పిల్లానికి దిక్కులేడు. శత్రు కాదన్న, నాకు కూడా ఇద్దరు లంజమంలో ఉండి ఒక పిల్లం ఉంది. మరి ఇప్పుడు జగన్ పని అయిపోయింది, ఇంకా కుర్చీ మరద పెడుతున్నావు ఇంటికి వెళ్ళిపోతారని చెప్పి నారా లోకేషన్ అనగా 24వ తారీఖు చూసుకోమను. జూన్ 24వ తారీఖు చూసుకోమను. ఎవడు ప్రభుత్వం ఎట్ట ఉంటుందో. ఒక నర్సాపాలెం కందులకి ఇష్ట 40 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండు. నేను చెబుతా, నేను వాస్తవంగా చెబుతున్నా. 99లో తాటలు పెట్టులు తీసుకొని ఇంటికి వెళ్ళిపోయినావు. నాకు రుణమాఫీ వల్ల ఇప్పుడు కూడా జీవించుతా రికార్డు నీకు. సరే ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంది? ఇప్పుడు ఎర్రగొండపాలెంకి తాడిపూడి చంద్రశేఖర్ కొత్తగా వచ్చారు. చంద్రశేఖర్ 40 ఏళ్ళ మెజార్టీతో గెలవపోతే మాత్రం నా 10 ఎకరాలు నీకు ఛాలెంజ్ చేస్తా. 10 ఎకరాలు ఛాలెంజ్? 40 ఏళ్ళు గెలుస్తారా? 40 ఏళ్ళ మెజార్టీతో గెలవపోతే. అసలు చంద్రశేఖర్ గారు ఇక్కడ లోకలే కాదు, ఆడ బయట నుంచి వచ్చారు అన్నారుగా. 40 ఏళ్ళతోటి గెలవపోయే మాట అయితే నా ఇల్లు, నా 10 ఎకరాలు కేంద్రం ఈడి వాళ్ళకి కాదు, ఎవరికైనా ఇచ్చేస్తానని చెప్పు. నా మిద్దె ఉంది, నాకు 11 మంది పిల్లలు ఉండరు సంతానం. ఒక ప్రకాశం జిల్లాలో ఎర్రగొండపాలెం నర్సాపాలెం గ్రామం కందులకి ఇష్టాయని చెప్పుకో. ఈడియోలో చెప్పు, నేను సాక్షి ఎక్కువ చూస్తా. నా 10 ఎకరాలు ఛాలెంజ్ చేస్తా. చంద్రశేఖర్ గెలవపోయే మాట అయితే నేను 40 ఏళ్ళ నుంచి రాజకీయం రాజీనామా చేస్తా. ఓకేనా? నేను గెలిచేది చంద్రశేఖరు 30 ఏళ్ళ మెజార్టీతో ఏడగెలుతాడు. నర్సాపేట అమిల్ కుమార్ లక్షతోటి గెలుతాడు. అదే జగన్ 120 సీట్లతోటి ప్రమాణ శేఖర్ చేస్తాడు.